ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోఆపరేటివ్ సొసైటీని 1932 సంవత్సరంలో జిల్లా పోలీస్ కేంద్రంలో ఏర్పాటు చేయడమైందని అప్పటి నుండి దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ ఇప్పుడు స్వంత భవనాన్ని ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద గల పోలీస్ కోఆపరేటివ్ బిల్డింగ్ 4 నెలల వ్యవధిలో ఎస్విఎల్ కన్స్ట్రక్షన్స్ కాకినాడ కాంట్రాక్టర్ స్వామి ఆధ్వర్యంలో పటిష్టంగా సుమారు 28 లక్షల వ్యయంతో భవన నిర్మాణం నిర్మించడం జరిగింది. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ నూతనంగా నిర్మించబడిన పోలీస్ కోఆపరేటివ్ సొసైటీ బిల్డింగ్ను ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సభ్యులందరికీ క్రమ పద్ధతిలో లోన్లను మంజూరు చేస్తూ ప్రతి నెల వారి జీతం నుండి మినహాయింపు చేయడం జరుగుతుందని, జిల్లా హోంగార్డ్స్ జిల్లా ఎస్పీని కలిసి వారికి కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీ నందు సభ్యత్వం కల్పించి వారు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల లోన్లు మంజూరు చేయవలసిందిగా అభ్యర్థించగా జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందించి సాధ్యాసాధ్యాలను పరిశీలన చేసిన తర్వాత దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ జి స్వరూపరాణి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ బోర్డు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ షేక్ అబ్దుల్ ఖాదిర్, ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్, ఏఆర్ డిఎస్పీ శ్రీహరి, ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఏలూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఆర్ఐ పవన్ కుమార్, కోఆపరేటివ్ సెక్రటరీ ఆర్ఎస్ఐ సత్యనారాయణ, కోఆపరేటివ్ సొసైటీ ఆఫీసర్ అకౌంటెంట్ ఎండి అబ్దుల్ అలీం, ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణంరాజు, కోఆపరేటివ్ సెక్రటరీ ఏఆర్ఎస్ఐ శ్రీనివాసరావు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు నాగేశ్వరరావు, శానం రమేష్ బాబు, ఎస్ఐకే రాంబాబు, ఆర్ఎస్ఐ నరేంద్ర మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫైనాన్షియల్గా ఇబ్బందులు లేకుండా వాళ్ళ కుటుంబ అవసరాల నిమిత్తం కావచ్చు, చదువుల నిమిత్తం కావచ్చు, లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళ నిమిత్తం కావచ్చు, వాళ్ళలో వాళ్ళు ఒక కోఆపరేటివ్ సొసైటీగా మారి తక్కువ వడ్డీలో రుణాలు పొంది ఆ డబ్బులు కూడా వాళ్ళు సేవ్ చేసుకునే తప్పగా ఈ సొసైటీని రూపకల్పన చేయడం జరిగింది. పాత సీనియర్స్ ఈ సొసైటీని ఇంకా మంచిగా మనం ముందుకు తీసుకుపోవడానికి ఈ సొసైటీలో కూడా కొన్ని డిజిటలైజేషన్ పెట్టడం, ఇంకా ట్రాన్స్పరెన్సీ పెంచడము, అంతేకాకుండా లోన్స్ మనం ఇంకా వాళ్ళకి మంచి వాళ్ళ అవసరాన్ని బట్టి ఇంకా కొంచెం పెంచి ఇవ్వడము, ఎలా ముందుకు తీసుకెళ్తామన్నది ఒకసారి మన సెక్రటరీ గారు కావచ్చు, తర్వాత మన మిగిలిన స్టాఫ్తో కూడా చర్చించడం జరిగింది. ఇంకా బెస్ట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి వాటిలో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా మన సొసైటీలో ఇంప్లిమెంట్ చేసి మన ఒక బెస్ట్ కోఆపరేటివ్ సొసైటీ ప్రయత్నం చేస్తాం. దాంట్లో ముఖ్యంగా ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ప్రీవియస్ ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్, అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ, ద సొసైటీ సెక్రటరీ, ఎవరైతే ఈ హార్డ్ వర్క్ చేసి బిల్డింగ్ని గ్రౌండ్ అప్ ఇచ్చి 3 మంత్స్లో కన్వర్ట్ కన్స్ట్రక్ట్ చేశారు, ఎస్పెషల్లీ ద కాంట్రాక్టర్, కాంట్రాక్టర్ కూడా చాలా ఫాసిలేట్ చేశారు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను సర్వేగంగా పనులు జరుగుతుంది. అంతకుముందు కూడా ఇంత మంచి బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీకి రావడం చాలా గర్వకారణం కూడా. కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్.
ఫీల్స్ వెరీ హ్యాపీ టు స్టార్ట్ దిస్ టేక్ ఇట్ ఫర్దర్.